ఫ్లాట్లో, కార్ పార్కింగ్లో, నీ టాక్సీ క్యాబిన్ డిక్కీలో, ఈ మూడు ప్లేసుల్లోనూ ఆ అనిల్ చంద్ర బ్లడ్ స్టెయిన్ ఫారెన్సిక్ సర్టిఫికేషన్ ఉంది. దాదాపు 6 అడుగుల ఎత్తు, 70 కిలోల బరువున్న అనిల్ చంద్ర డెడ్ బాడీని ఓ బ్యాగ్లో కుక్కి కార్ పార్కింగ్కి తీసుకువెళ్ళడం నీ ఒక్కదాని వల్ల అయ్యే పని కాదు. ఎవరో ఒకరు నీకు సహాయం చేసుండాలి. ఎవరది? అడిగేది నిన్నే, ఎవరు నీకు తోడుగా ఉన్నారని. ఇలా చూడు భామిని, నిజం చెప్పకుండా నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళడం కుదరదు. అందువల్ల నువ్వు అసలేం జరిగిందో ఓపెన్గా చెప్తే మనందరికీ ఎంతో మంచిది. సో టెల్ మీ ద ట్రూత్, ఈ విషయంలో నీకు తోడుగా ఉన్నది ఎవరు? నేను చెప్పిందంతా నిజం సో. నిన్న నాతో పాటు ఉన్నది ఆ లక్కీ సింగ్, ఆయన మాత్రమే. ఇది ఆ లక్కీ సింగ్ ఫోన్ సార్, ఇది ఇది ఆయన చేతిలో ఉండగా నేను చూశాను. లక్కీ సింగ్? ఎవరతను? నేను నేను ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకున్న ప్యాసింజర్. అతన్ని ఫ్లాట్కి వచ్చాడా? వచ్చాడు మేడం. దేనికి? మేము ఉంటున్న కాంప్లెక్స్లో ఆయనకు ఒక ఫ్లాట్ ఉండేది, 7th టవర్లో 17C. దాన్ని అమ్మడానికి వచ్చానని చెప్పాడు సార్. మా ఫ్లాట్స్లోని క్యాటేకిని పిలిచి అడిగితే నిజం తెలుస్తుంది సార్. నిన్న ఆయన క్యాటేకిని కలిసిన విషయం నాతో చెప్పాడు. నిన్న లక్కీ సింగ్ అనే వ్యక్తి మిమ్మల్ని కలిశారా? లేదు మేడం. ఎవరైనా సింగ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి వెళ్ళినట్టు మీకు తెలుసా? లేదు, నిన్న సాయంత్రం 6 గంటల వరకు నేను ఇక్కడే ఉన్నాను. అంతవరకు అటువంటి వాళ్ళెవరూ రాలేదు. ఇక్కడ ఏదైనా పంజాబీ వాళ్ళ ఫ్లాట్ ఉందా? లేదే మేడం. మరైతే 7th టవర్ 17C లో ఎవరుంటున్నారు ఇప్పుడు? 17C లో వెంకటేశయ్యర్ ఫ్యామిలీ ఉంటుంది, కానీ వాళ్ళెవరూ 2 వారాలుగా ఇక్కడ లేరే. వాళ్ళ అమ్మాయి ఇంటికి వెళ్ళారు చెన్నైకి. ఆ ఫ్లాట్ ఇప్పుడు 2 వారాలుగా లాక్ చేసింది. అసలు ఏమనుకుంటున్నావు? అబద్ధం చెప్పి తప్పించుకుందామనా? కొట్టనంటే 32 పళ్ళు రాలిపోతాయి. అర్థమైందా మరియం? చూడు, సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేసి చూసాం. అక్కడికి నువ్వు చెప్తున్నట్టు ఏ పంజాబీ రాలేదు. తర్వాత అక్కడ ఫ్లాట్స్లో ఉన్న సెక్యూరిటీ వాళ్ళని అడిగినప్పుడు నువ్వే అక్కడికి చాలాసార్లు వచ్చి వెళ్ళినట్టు చెప్పారు, కానీ నీతో పాటు ఎవరు ఉన్నట్టుగా వాళ్ళు చెప్పలేదు. సార్, మేడం 7:30 బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ టీ టాక్సీ కార్లో వచ్చారు. అప్పుడు 12:30 అయి ఉంటుంది సార్. ఆ సమయంలో తనతో ఎవరైనా ఉన్నారా? లేదు సార్, ఒక్కరే ఉన్నారు. ఎవరు లేనట్టే కదా? ఎవరు లేరు సార్. తను మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చింది? ఓ 5:30 తిరిగి వచ్చారు. అప్పుడు బాగా వర్షం సార్. ఆ సమయంలో కూడా ఎవరు లేరా? లేదు సార్, అప్పుడు కూడా ఒక్కరే ఉన్నారు. కాసేపు పార్కింగ్లో వెయిట్ చేశారు, ఆ తర్వాత మేడం వెళ్ళిపోయారు సార్. నిజమేనా? నిజమే మేడం. ఇంతకు మించి ఏం చెప్తావే? సార్, నేను చెప్పింది మొత్తం నిజం సార్. నిన్న ఆయన మా ఫ్లాట్కి వచ్చారు సార్. మా ఫ్లాట్లో పాపను చూసుకునే ఒక ఆయా ఉంది. నిన్న తను కూడా అతని చూసింది. వాళ్ళిద్దరు కలిసి కుకింగ్ కూడా చేశారు సార్. ఏంటి ఆవిడ పేరు? దుర్గా. తన పేరు దుర్గా మేడం. ఆవిడ నెంబర్ ఉందా నీ దగ్గర? ఉంది మేడం. నీ పేరేంటి? దుర్గమ్మ. తెలుగు అర్థమవుతుందా? అయితే గత 11 నెలలుగా భామని వాళ్ళ ఇంట్లో ఆయాగా పనిచేస్తున్నావు, అవునా? కొడందే పాతక వందేమ్మా. నిన్న వాళ్ళింటికి ఎవరైనా వచ్చారా? నేతోర్తర్ వందార్మా, దాడి ఎలా వెచ్చుకిట్టు. అవర్ పేరు లక్కీ సింగ్. పంజాబ్లేరుందు వందార్మా అవర్. పోలీసులు అడిగితే ఎలాగే చెప్పమని భామిని చెప్పిందా? అయ్యో, అప్పుడిలా నువ్వు సొలమ్మా, సత్యమా సొల్రా. సరే, ఆ లక్కీ సింగ్ ఎలాంటి వాడు? చూడగానే ఏమనిపించింది? ఎనక అవర్ పాతాలే సరి పట్టువర్లమ్మా. నా అప్పవే అమ్మకిట సొన్న. ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అతన్ని మీ ఇద్దరు తప్ప ఇంకెవ్వరూ చూడలేదు. అతను ఆ ఫ్లాట్లోకి వచ్చినట్టు పోయినట్టు ఏ ఒక్క సాక్ష్యం లేదు.
ஐயோ வந்தார்மா அவரு எங்களோட என்னோட சமையல் செஞ்சாருமா அவரு வீட்டுக்கு வர்றதுக்கு முன்னாடி அம்மாவோட அவரு ஒரு அட்வொகேட்டை பார்த்தேன்னு சொன்னாரு அவர் கண்டிப்பாக பார்த்துருப்பார்ல நீங்க அவர்கிட்ட ஒரு வாட்டி கேட்டா தெரிஞ்சிருமே நுவ இப்படி చెప్పిన லக்கி சிங் అన్న వ్యక్తితో కలిసి లాయర్ ని ఎవరైనా చూడడానికి వెళ్ళావా వెళ్ళాం సార్ అడ్వకేట్ వాసవన్ సార్ అతని పేరు కాకనాడ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగానే అతని ఆఫీస్ అడ్వకేట్ కి లక్కి సింగ్ బాగా తెలుసు సార్ సార్ నమస్తే ఈయనెవరో తెలుసా సార్ మీరెవరో చెప్పండి నా పేరు వాసవన్ నేను అడ్వకేట్ని ఈయన కాదు సార్ ఈయన కాదు అడ్వకేట్ వాసవన్ ఈయన కాదు మేడం ఈయన కాదు అడ్వకేట్ వాసవన్ మ్యామ్ నేను చెప్పేది మొత్తం నిజమే ప్లీజ్ ట్రస్ట్ మీ మ్యామ్ ప్లీజ్ ప్లీజ్ మ్యామ్ సార్ నేను చెప్పేది నిజమే ప్లీజ్ ట్రస్ట్ మీ సార్ నేను అది చేయలేదు ప్లీజ్ 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 నువ్వు చెప్పిన ఫ్లైట్స్ లో వచ్చిన ప్యాసింజర్ లిస్ట్ మొత్తాన్ని చెక్ చేసి చూసాం అందులో లక్కీ సింగ్ అన్న వ్యక్తి ఇక్కడికి రాను లేదు పోను లేదు నీ భర్తను చంపింది నువ్వేనే దానికి కావాల్సిన సాక్ష్యాధారాలున్నాయి ఈ ఒక్క నిజం చెప్పు ఆయన కూతుర్నేం చేశావు చంపేశావా దాచావా నాకేం తెలీదు సార్ సిఐ విజయ్ కుమార్ మీతోనే ఉంటారు సార్ ఓకే సార్ ఏమైంది ఆల్ సెట్ సార్ నేను మెజిస్ట్రేట్ తో ఇప్పుడే మాట్లాడాను ఆయన ఇంట్లోనే ఉన్నారు సార్ ఏంటి ఐ డోంట్ నో సంథింగ్ సీమ్స్ రాంగ్ సార్ అన్ని సాక్ష్యాలు ఆ అమ్మాయికి వ్యతిరేకంగా ఉన్నాయి బట్ ఐ ఫీల్ షీస్ ఇన్నోసెంట్ వై ఒక క్రైమ్ కమిట్ అయ్యి దాన్ని దాచిపెట్టడానికి ట్రై చేసే ఎటువంటి బాడీ లాంగ్వేజ్ ఆ అమ్మాయిలో లేదు సార్ ప్యూపుల్ డైలేషన్ కూడా లేదు ఐ నో దాట్ బట్ మనమేం చేయగలం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచమని పైనుంచి ఆర్డర్ Thank you.
Oh!